ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మనముకి ఇంట్లో టైంకి కుదరినప్పుడు, పిండ్లు ఏమీ లేనప్పుడు బ్రెడ్ తోటి ఎలా చేయాలో అండ్ రెసిపీ ఏంటో మీకు చూపిస్తాను. అండ్ నైట్ వచ్చేసి చపాతి ఎలా చేయాలో కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. చపాతీలు మృదువుగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి, కొంతమందికి రాదు కదా. సో ఎలా చేయాలో నేను ఈరోజు వీడియోలో మీకు తెలియచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నానండి. క్యాప్సికమ్, టమాటో ఇలా రౌండ్గా సన్నగా, అంటే మందంగా కాకుండా సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ మీకు ఇష్టమైతే ఆనియన్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్క్వేర్ షేప్లో చీజ్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకా బ్రెడ్స్ 4 slices తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ మయోనైస్ తీసుకున్నాను. అండ్ అలాగే పియోనట్ బటర్ తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా చాజ్వన్ సాస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ అలాగే బటర్ని కొంచెం మెల్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట పక్కనే. అండ్ ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ నేను ఇప్పుడు బ్రెడ్ని తీసుకుంటున్నాను. బ్రెడ్ కూడా మొత్తం పైన అండ్ సైడ్కి మొత్తం బటర్ని అప్లై చేయండి లైట్గా. అండ్ కొంచెం బటర్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను చాజ్వన్ సాస్ తీసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి, అంటే వెల్లుల్లి ఫ్లేవర్, అంటే కారం కారంగా తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే వైట్ మయోనైస్ కూడా నేను కొంచెం అప్లై చేసుకుంటున్నాను బ్రెడ్కి. అండ్ అలాగే ఇక్కడ పియోనట్ బటర్ తీసుకుంటున్నాను. అండ్ ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్. బటర్ని కూడా నేను లైట్గా బ్రెడ్కి అప్లై చేస్తున్నాను అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, క్యాప్సికమ్ని నేను బ్రెడ్ పైన పెట్టేశాను అన్నమాట. మీకు నచ్చితే ఏ వెజిటబుల్స్ అయినా, క్యాబేజీ లైక్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ అమూల్ చీజ్ని కూడా తీసుకొని పైన పెట్టేశాను అన్నమాట. అండ్ అలాగే ఇంకొక బ్రెడ్ తీసుకొని కూడా లైట్గా అండ్ పైన మొత్తం బ్రెడ్కి అమూల్ బటర్ని కొంచెం లైట్గా అప్లై చేయండి. అండ్ ఇంకా చీజ్ పైన ఈ బ్రెడ్ని కూడా అప్లై చేసి కొంచెం ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఒక ప్యాన్ తీసుకొని అండ్ ప్యాన్ కొంచెం బాగా హీట్ అవ్వాలి. అండ్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ని అప్లై చేసుకొని అండ్ మనం తీసుకున్న ఈ బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలండి. 1 నిమిషం వరకు మంటని మీడియంగా పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. పైన కావాలంటే లైట్గా కొంచెం బటర్ని అయితే అప్లై చేసుకోండి. మనం కంపల్సరీ లిడ్ని పెట్టుకుంటే మనకు మంచిగా దోరగా రోస్ట్ అయిపోయింది అన్నమాట బ్రెడ్ అనేది. ఇలా మనకి బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకుంటేనే బ్రెడ్ తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి రెండో వైపు కూడా కాల్చిన తర్వాత 1 నిమిషం వరకు లిడ్ పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా ఏగిద్ది అన్నమాట బ్రెడ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ని కూడా నేను ఇంకా రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ 1 నిమిషం వరకు మంటను మీడియంలో పెట్టుకోండి, మనకు అప్పుడే మంచిగా బ్రౌన్ కలర్లో ఎగిద్ది అన్నమాట బ్రెడ్ అనేది. సో ఇంకా పిండ్లేమీ లేనప్పుడు మనం ఈవెన్గా ఇలా పిల్లలకు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా వెరైటీస్ ట్రై చేయండి. మనకు చీజ్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చపాతి ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 కప్స్ చపాతీ పిండి తీసుకున్నాను, లైక్ గోధుమ పిండి తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు కావలసినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసానండి నేనైతే. అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు షుగర్ని తీసుకున్నాను. షుగర్ అయితే కంపల్సరీ తీసుకోనండి, బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే ఒకసారి ఫోర్క్తో కలిపేసుకోండి పిండి. అండ్ అలాగే ఇక్కడ నేను కర్డ్ తీసుకున్నాను 1/2 కప్ అండి. పెరుగుని యాడ్ చేసుకోండి, కంపల్సరీ పెరుగుని యాడ్ చేసుకోవాలండి చపాతీలు. అప్పుడే మనకు చపాతీలు మృదువుగా సాఫ్ట్గా 12 అవర్స్ ఉన్నా మనకు గట్టిగా స్టిక్కీగా అవ్వకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని కలిపేసుకోండి. అంటే పెరుగుతో ఇలా కొంచెం పిండిని బాగా ఇలా మెత్తగా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే తీసుకోండి. నేను 1 కప్ వాటర్ తీసుకున్నాను అన్నమాట. కప్పు నిండుగా కూడా తీసుకోలేదు, 1/3 కప్ వరకు వాటర్ని తీసుకున్నాను. దట్స్ ఇట్, అంతే. చాలా బాగా కలిసిపోయిందండి పిండి. కొంచెం 1-10 మినిట్స్ వరకు పిండిని ఇలా మెత్తగా చేయితో బలంగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకు ఇలా కలుపుకోవాలన్నమాట పిండిని. ఇలా కలుపుకుంటే చపాతీలు అనేది బాగా వస్తాయండి.
అండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూతను పెట్టేసుకోండి, నాననివ్వాలన్నమాట పిండిని. అండ్ ఇప్పుడు మీరు ఎన్నైతే చపాతీలు చేసుకుంటారో అన్ని చపాతీలని ముందుగా ఇలా రౌండ్గా ఇలా మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అండ్ అలా చేసుకొని, అండ్ ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ మీదనే చేసి చూపిస్తున్నాను, మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో చేసుకోండి. అండ్ మధ్యలో కంపల్సరీ ఇలా పొడి పిండిని ఇలా చల్లుతూ చేశారంటే చపాతీలు అతుక్కోకుండా మనకు నచ్చిన షేప్లో అండ్ పల్చగా వస్తాయన్నమాట. చపాతీలు పల్చగా చేసుకుంటేనే బాగుంటుందండి, ఎన్నైనా తినాలనిపిస్తుంది. అండ్ లైక్ ఇప్పుడు వచ్చేసి నేను ట్రయాంగిల్ షేప్లో కూడా ట్రై చేస్తున్నాను, చూడండి. ఇలా మనం ఫోల్డ్ చేసేసుకున్నామంటే ట్రయాంగిల్ షేప్ కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. మధ్యలో పొడి పిండిని ఇలా చల్లుతూ ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి. అండ్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న చపాతీని ప్యాన్ పైన ఒక నిమిషం వరకు మంటను తగ్గించి పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. అప్పుడే మనకు చపాతీ అనేది సరిగ్గా రోస్ట్ అవుతుంది అన్నమాట. అండ్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేస్తూ చపాతీని ఈవెన్గా మంచిగా ఏగేలాగా ఫ్రై చేసుకోవడమే. ఇలా చాలా సింపుల్ అండి చపాతీని. అండ్ పెరుగు కలపడం మాత్రం మర్చిపోవద్దు మధ్యలో పిండిని. అండ్ పిండి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఆ తర్వాత నేను వేరొక హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక చపాతీని కూడా కాల్చుకుంటున్నాను అన్నమాట. ఇలా మంటను తగ్గించి పెట్టుకొని ఇలా కాల్చుకున్నారంటే మనకు చపాతీలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి. అండ్ ఇవి హాట్ బాక్స్లో ఒక 12 అవర్స్ వరకు ఉంచినా మనకు స్టిక్కీగా అవ్వకుండా ఇలా సాఫ్ట్గా వస్తాయి. ఎప్పుడైనా చపాతీలు హాట్ బాక్స్లో పెట్టినప్పుడు మూతను టైట్గా పెట్టొద్దండి, ఒక 10 మినిట్స్ వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత మూతను టైట్గా పెట్టొచ్చు. చూసారు కదా చపాతీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేసినా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. అంతవరకు కీప్ వాచింగ్ మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.